ఆయన ఎన్నిసార్లు మిమ్మల్ని ఏడిపించారు సార్? తారక్ గారు ఏడిపించడం ఏమి ఉండదండి, చిలిపి పనులు అవి అవి కామన్. అది షార్ట్ లో కూడా ఉంటాయి, షార్ట్ లో జరుగుతుంటాయి, ఈవెన్ ఆర్ఆర్ఆర్కి కూడా జరుగుతాయి. నేను చెప్పాను కదా మీరు ఇలా ఇలా ఉంటుందని. మేము నేను కమిట్ అయిన ఫస్ట్ డే కూడా మేము నవ్వుతూనే ఉన్నాం. ఏదో ఒకటి టేక్ ముందు ఏదో జరుగుతుంది, నవ్వుతాం. నా మీద శేఖర్ గారు నవ్విస్తున్నాడు అని అంటారు, నేను ఎక్కడ నవ్విస్తున్నా నేను అంటా. మళ్ళీ నవ్వుకుంటాం, మళ్ళీ ఇద్దరం నవ్వుకుంటాం, మళ్ళీ చూసుకొని ముఖాలు చూసుకొని. ఇలాంటివి చాలా ఉంటాయి. అసలు టైం కూడా తెలియదు మనకి ఎంతసేపు షూటింగ్ అయింది ఏంటి అని. సార్ ఇప్పుడు మీ కెరీర్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే రాజమౌళి గారి సినిమాలతో ఒక ఊపు వచ్చింది, ఒక రికగ్నేషన్ వచ్చింది. వేరే దర్శకుల సినిమాలో, అంటే సినిమాలు మీరు చేసి ఉండొచ్చు, చేయలేదని చెప్పట్లేదు, చేసి ఉండొచ్చు, కానీ రాజమౌళి గారు చేసిన సినిమాల్లో వచ్చినంత రికగ్నేషన్ వేరే సినిమాల్లో మీకు రాలేదు. దీనికి కారణం మీరు ఆ డైరెక్టర్స్తో సింక్ కాలేకపోవడమా, ఆ డైరెక్టర్స్ మీతో సింక్ కాలేకపోవడమా? అలాగే కాదు అదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమాలు, ఇప్పుడు నేను బయట చేసిన సినిమాలు, కొన్ని సినిమాలు హిట్ అవ్వలేదు, పెద్ద పెద్ద వేషాలు చేసిన సినిమాలు కూడా హిట్ అవ్వలేదు. సో దానివల్ల కొద్దిగా ఇది అయ్యుండొచ్చు. రాజమౌళి గారు చేసిన ప్రతి సినిమా హిట్టే, మీకు తెలుసు, అది లోకానికి తెలిసిన విషయం అదొకటే. సో దానివల్ల నాకు ఆ సినిమాలు ఆడతాయి, ఒకటికి రెండు సార్లు చూస్తారు జనాలు. సో అలా గుర్తింపు వచ్చింది. అండ్ బయట సినిమాలు నేను పెద్ద పెద్ద వేషాలు చేశాను, చేయలేదని కాదు, కొన్ని సినిమాలు ఆడలేదు, అలా దానివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చిండొచ్చు. సో ఆ డైరెక్టర్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అలాంటిదే ఉండదు. సో వాళ్ళు కూడా మంచి పాత్రలు ఇచ్చినా ఆడకపోవడం వల్ల రికగ్నేషన్ రాలేదంటారు, అంతే కదండి? బోయపాటి గారిది చేశాను, లెజెండ్ అని చేశాను, చిన్న వేషమైనా బాగుంటుంది. ఇప్పుడు మొన్న అఖండలో చేశాను, ఒకటే సీన్, కానీ చాలామంది అడిగారు నన్ను, ఒకటే సీన్ ఉన్నా కూడా బాగుంది అని. సో అట్లా అంటే హిట్ సినిమాలు ఉంటే మనకి ఏంటంటే తెలియకుండా మనకి రికగ్నిషన్ ఉంటారు.